మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని లేదా బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ పని చేయండి. ఈ ఏడాది చివరి 3 నెలల్లో బంగారం ధర ఆకాశాన్ని తాకనుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ ద్రవ్యోల్బణం కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. రాబోయే పండగ సీజన్తో పాటు ఈ ద్రవ్యోల్బణం వెనక అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఆమోదించిన బడ్జెట్లో బంగారంపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దీని కారణంగా బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఆ సమయంలో బంగారం ధర 10 గ్రాములకు 70,000 దిగువకు పడిపోయింది. కానీ ఇటీవల కాలంలో భారతదేశం మళ్లీ తన బంగారం నిల్వలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. గణేష్ చతుర్థితో దేశంలో పండగల సీజన్ ప్రారంభమైంది. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా బంగారం ధర పెరుగుతుంది. ధన్తెరస్తో దేశంలో బంగారానికి డిమాండ్ ఏడాది పొడవునా ఎక్కువగానే ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంవత్సరం ధన్తెరస్ లో బంగారం ధర కొత్త రికార్డులను సృష్టించవచ్చు. అమెరికాలో పెరుగుతున్న మాంద్యం దృష్ట్యా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం రాగానే బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచంలో కష్టాల మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా బంగారం ధర మరింత పెరుగుతుంది. రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం కష్ట సమయాల్లో బీమాలాగా పనిచేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా ప్రపంచ సరఫరా చాలా వరకు ప్రభావితమైంది. దీని ప్రభావం ఆర్థిక మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు సావరీన్ గోల్డ్ సెక్యూరిటీల కంటే భౌతిక బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని కారణంగా బంగారం ధరలు పెరుగుతాయి.